నా పేరు శివపార్వతి. నా కాన్సెప్ట్ ఏంది అంటే ఇంట్లోకి సరిపడా కూరగాయలు పండియాలి, బయట నుంచి తీసుకురావద్దు. ఇది నా ఆలోచన. కాబట్టి నేను ఎక్కువ ఇంట్లో కావాల్సిన కూరగాయలు పెట్టుకుంటాను. ఫ్లవరింగ్, ఫ్రూట్స్, ఆకుకూరలు చాలా నాకు వారానికి సరిపడా, ఇప్పటి వరకు అయితే వారానికి సరిపడా వస్తున్నాయండి. అలా ప్లాన్ చేసుకుంటాను ముందే, ఏం పెట్టుకోవాలి, ఈ నెలలో ఏం పెట్టాలి, వచ్చే నెల వరకు ఏం వస్తాయి, అలా నా ప్లాన్ ఉంటుంది. ఒకప్పుడు మాత్రం నాకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాను, ఎరువులు కానీ, మట్టి కానీ, కోకోపీట్ కానీ అలాగున్నా. ఇప్పుడు లో బడ్జెట్తో ఎలా చేయాలి, కిచెన్ వేస్ట్తో ఎలా, చెత్తను ఎలా నేను మల్టిప్లై చేస్తాను చూద్దాం. చాలామందిని చూస్తున్నాను, గార్డెన్స్ పెంచిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. మీరు కూడా ఎవరైనా పెంచదలుచుకుంటే నా టిప్స్ ఫాలో అవ్వండి. యాక్చువల్గా 60 ఇయర్స్ తర్వాత ఏం చేయాలి అనుకుంటాం చాలామంది లేడీస్, ఎందుకంటే అన్ని బాధ్యతలు అయిపోతాయి, ఏం పని ఉండదు, టీవీ చూస్తాం. నాకు కొత్తగా ఏదైనా చేయాలి నా ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా అని నాకు అప్పుడు గార్డెన్ బాగా అనిపించింది అన్నమాట. ఇది ఎప్పటిదో నాలో ఉంది క్రియేటివ్, అందుకనే నేను ఇది ఎన్నుకున్నాను. నేను వేస్టేజ్తో ఎక్కువ చేస్తానండి, టైం ఉన్నప్పుడల్లా గార్డెన్లో ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను, కొత్త కొత్తవి కనుక్కుంటూ ఉంటాను ఎలా చేయాలి ఏందని. ఇది నా హ్యాబీ అండి, నాకు హ్యాపీనెస్ కూడా. కుండీలు కూడా వేస్టేజ్తోనే ఎక్కువ, కార్డ్ బకెట్స్ అవి కూడా అండి నాకు ఫ్రీగా ఇచ్చారు. అలా వేస్ట్ వాటర్ బాటిల్స్ అలాంటి వాటిలోనే చేస్తాను. ఫస్ట్లోనండి మామూలుగా మట్టి ఎరువులు కొన్నాను, ఇప్పుడు కిచెన్ కంపోస్ట్తోనే తయారు చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ ఇదండి. నేను ముందుగా బకెట్ అందంగా ఉండాలని చూస్తా, దానికి కలర్ వేసుకుంటా. నేను టెర్రస్ గార్డెన్లో ప్రాబ్లం అంటూ నేనేమీ ఫేస్ చేయలేదు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఇప్పుడు ఈ 5 ఇయర్స్ లోపల చాలా నాలెడ్జ్ వచ్చిందండి, ఎలా పెంచాలి, ఎలా ఏం చేయాలి చెట్టుకి అనేది. మెయిన్ ఏంటంటే లిక్విడ్స్ వీటన్ని పక్కన పెట్టండి. ఒక మొక్క పెట్టేటప్పుడు ఫస్ట్ సాయిల్ మిక్సింగ్ ఇంపార్టెంట్. మిద్దె తోటల్లో బకెట్లో, అది నేల మీద వేరు, బకెట్లలో వేరు అనమాట. ఇప్పుడు మనం ఒక కంటైనర్ తీసుకున్నామంటే ఆ కంటైనర్ వరకే బలం ఉంటుంది ఒక మొక్క పెరగడానికి. అందుకని ముందు కంటైనర్లో మట్టి బలంగా ఉండాలి. అలా చూసుకొని నేను 30-30-30 అలా చూసుకొని వేపపిండి ఒక 10% వేసి అలా మిక్స్ చేసుకొని సాయిల్ మిక్స్ కలుపుకుంటాను. ఇవి వాటర్ క్యాన్స్, 5 లీటర్ వాటర్ క్యాన్స్ అన్నమాట. దీన్ని ఆఫ్ ఆఫ్ చేసి, ఇది ఓన్లీ లారీ ఎదురుగా ఉండే డోమ్ అంట ఇది, దీన్ని ఇలా అందంగా తీర్చిదిద్దాను. ఇట్లా మనకు చిన్న చిన్న మొక్కలు ఏమైనా పెట్టుకోవచ్చు, తులసి, క్యారెట్, అలా నాకు నచ్చిన మొక్కలు దీంట్లో పెట్టేసుకుంటాను. ఇది చిన్న గార్డెన్ అండి, దీంట్లో ప్లేస్ తక్కువ అని ఈ పిల్లర్ మీద ఇది అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. దీంట్లో దాదాపు ఒక 12 క్యాన్స్ పడతాయి. ఇది నా ఐడియా, అంటే ప్లేస్ లేదు ఇంకా మొక్కలు కావాలి అనుకున్నప్పుడు వచ్చిన ఐడియా ఇది. చూసారా ఇక్కడ చూడండి, ఇవి కూడా దాదాపు 30 బకెట్లు బెండ, అంటే మన ఖాతాకి కనీసం ఒక 20 కాయలన్నా వస్తాయన్నమాట రోజుకి. ఇంకా 3వ రోజుకి వచ్చేసరికి మనకి ఒక 40 కాయలు వస్తాయి, అంటే మనకు సరిపోతాయి ఫ్యామిలీకి. కాబట్టి అలా నా ఎక్స్పీరియన్స్ తోటి ఇన్ని ఈ బకెట్లు మొత్తం బెండైనానమ్మా. ఇది రెడ్ క్యాబేజీ చూడండి, ఇప్పుడే వస్తుంది. దాదాపు నేను ఏదైనా 10 బకెట్స్ వరకు పెట్టుకుంటాను, అంటే మనకి సరిపడా సరిపోతాయి, లేకపోతే మిగిలితే ఎవరికన్నా ఇవ్వచ్చు కదా. ఒక 10 బకెట్స్ ఇవి పెట్టుకున్నానండి, రెడ్ క్యాబేజ్. చింతగింజలు మామూలుగా వేస్ట్గా పడి ఉంటాయి కదా, వాటిని ఇలా ఒక బొచ్చలో వేసి మట్టి కప్పేస్తే ఇలా వస్తాయి అన్నమాట. దీన్ని మనం చిగురుగా కూడా వాడుకోవచ్చు పప్పులో. ఇది లెమన్, గజనిమ్మ అంటారు. దీనికంటే ఇంకా బాగా ఇంకా వస్తాయి అన్నమాట కాయలు. ఈ సైజు కాదు, ఇంతకంటే సైజు ఉంటాయి నిమ్మకాయలు. ఇది స్వీట్ లెమన్ అంటారు, సాలెడ్లకు వాడతారు. వంగ 10 బకెట్స్ వేసాను, 3కి 10 బకెట్స్ సరిపోతున్నాయి లెక్కకి.
యాక్చువల్గా ఇవి హాఫ్ కేజీ కంటే ఎక్కువ వస్తాయి అన్నమాట. ఒక 10 బకెట్లు ఉంటే చాలు వంగ, బాగానే వస్తాయి. చూడండి ఎన్ని వచ్చాయో, ఇలా వస్తూనే ఉంటాయి. మనం కట్ చేయగానే మళ్ళీ వస్తాయి. ఇలా నేను ఒక 10 బకెట్లు పెట్టుకున్నాను. ఈ మధ్యలో లెమన్ గ్రాస్ పెట్టాను, ఇది టీలోకి వాడతాను. ఎక్కువ దోమలు రాకుండా అని పెట్టాను. యాక్చువల్గా గార్డెన్లో ఎప్పుడన్నా దోమలు రాకుండా లెమన్ గ్రాస్ పెట్టుకుంటే దోమలు రావు. మళ్ళీ మనం మామూలుగా లీవ్స్ కూడా ఇవి టీలో వాడతాం. ఈ 100 గజాల స్థలంలో చిన్న పందిరి వేసుకున్నాను. చూడండి ఎంత చిన్నగా ఉందో. దీనికి తీగజాతి బాకీ వచ్చని ఇలా కాకర పెట్టాను అన్నమాట. ఇలా ఇక్కడ కాకర, ఇది దొండ, కాయలు కూడా వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇలా ఇలా వస్తూ ఇక్కడ చిన్న మడి కట్టించుకున్నాను. ఇది ఎందుకంటే తీగజాతి వాటికి కొంచెం ఎక్కువ సాయిల్ అవసరం అన్నమాట, అందుకని నేను ఇలా మడి కట్టించుకున్నాను. ఇక్కడ ఇంకో దొండ చెట్టు పెట్టుకున్నాను. యాక్చువల్గా ఒక దొండకి కొన్ని కాయలు వస్తున్నాయండి, సరిపోట్ల ఫ్యామిలీకి. అందుకని 2-3 పెట్టుకుంటా మనకు సరిపడా. ఒక 1/2 కేజీకి ఎప్పుడైనా 1/2 కేజీకి ఎక్కువ వచ్చాయనుకో మనకి హ్యాపీగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా ఏదైనా 3 పాదుల్లాగా పెట్టుకుంటాను. కాకర కానీ, బీర కానీ, సొర కానీ ఏదైనా సరే 3 పాదులు ఉంటే మనకు సరిపోను వస్తున్నాయి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఇవి ఒక 4 కర్రలు తీసుకున్నాను. ఇలా ఇవి బీడింగ్ కర్రలు అంటారు. ఇలా కట్టేసి దీన్ని జాయిన్ చేశాను అన్నమాట. ఇవి వర్టికల్ గార్డెన్ లాగా బనికొస్తాయి. మనకి ప్లేస్ లేని చోట పెట్టుకోవడానికి ఇది ఒక ఐడియా టిప్. వేస్ట్గా ఉన్న థమ్స్అప్ బాటిల్ని ఇలా కలర్ వేస్తాను. ఫస్ట్ హోల్స్ చేస్తాను వాటర్ పోవడానికి. దీన్ని మట్టి ఫిల్ చేసి ఇట్లా ఏమన్నా చిన్న చిన్న మొక్కలు, క్యారెట్, ఇలా ఒక్కొక్కటి పెడితే చాలా బాగా వస్తాయి. ఇంత చూడండి ఎంత పెద్దగా వచ్చి. ఇది మర్రి చెట్టు. దీన్ని ఇలా ప్రూనింగ్ చేసి ఇట్లా షోకి పెట్టుకున్నాను అన్నమాట. ఇలా పెయింట్ వేస్తాను వీటికి. ఇది బ్రోకలీ. ఇలాంటి ఒక 10 వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే అన్నీ హార్వెస్ట్ చేశాను. ఇది దీంతో సూప్ చేస్తాం అన్నమాట. భలే ఉంటుంది, ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. పైన టెర్రస్ గార్డెన్ మీద ఎక్కువ కంటైనర్స్ పెద్దగా ఉంటేనే వస్తున్నాయండి తీగజాతి. అందుకని ఏం చేశానంటే ఇట్లా మన రింగ్స్, సిమెంట్ రింగులు తెప్పించుకొని ఇలా మట్టి పోసి ఈ తీగజాతి మొత్తం ఇలా పెట్టుకున్నాను. చూడండి ఎలా వస్తున్నాయో. ఇది మొత్తం సొర వేసాను. చెప్పాను కదా ఇక్కడ 3 పాదులు పెట్టుకున్నారనుకోండి దాదాపు మనకు 1/4 కిలోకి ఎక్కువ వస్తాయి. కొంచెం ఎక్కువగా ఫ్యామిలీకి సరిపోతాయని నేను ఈ పద్ధతి అవలంబిస్తున్నాను. ఇదంతా కాకర మొత్తం 3 పాదులు వేసాను. ఇవి కూడా ఇప్పుడే పూత పిండే వస్తుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాకర. పందిరి దోశ ఇక్కడ ఇలా కింద పెడితే ఎక్కువ వస్తాయి అన్న ఉద్దేశంతో నేను ఇలా అల్లించుకున్నాను అన్నమాట. నెట్కి ఈ నిలువు పందిరి ఉండడం వల్ల ఏంటంటే పాలినేషన్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇలా నెట్ యూజ్ చేస్తాను. యాక్చువల్గా నా దగ్గర గొర్రెలు ఎరువు ఉండే అన్నమాట, అది హీట్ గార్డెన్లో. ఇప్పుడైతే దాన్ని ఏం చేశానంటే ఇలా డైల్యూట్ చేశాను వాటర్లో. దీన్ని కొంచెం వాటర్ కలిపేసి చెట్లకు ఇస్తాను అన్నమాట. ఇదొకటి. ఇది రోజు మనం ఇంట్లో వాడుకునే కూరగాయలు కానీ పండ్లు కానీ అన్నీ ఇలా వాటర్లో వేసి పెట్టి ఈ లిక్విడ్ కూడా ఇస్తాను అన్నమాట. డైల్యూట్ చేసి దీనికి ఒక 2-3 క్యాన్లు వాటర్ కలిపేసి చెట్లకు ఇస్తాను. ఇంకోటి జీవామృతం అంటారు దీన్ని.
ఇది ఒక టిప్. ఇది రోజు వాడే చెత్త అన్నమాట. రోజు మనం గార్డెన్ ఊడ్సిన చెత్తని ఒక లేయర్ మట్టి ఒక లేయరు చెత్తతో ఈ బ్యాగ్ నింపేస్తాను. ఈ బ్యాగ్ మొత్తం ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఒక బొచ్చ మట్టేసి దీన్ని ఒక పక్కకు పెట్టేస్తాను అన్నమాట. ఇది 1 మంత్లో మళ్ళీ మనకు కంపోస్ట్ అవుతుంది. ఇలా కంపోస్ట్ అయిన బ్యాగులలో చెట్లు పెట్టాను చూడండి. చిక్కుడు దొండ ఇది వేస్ట్తో కంపోస్ట్ అయిందనమాట. ఇదంతా ఈ బ్యాగులని అలాగే ఉంచేసి దాంట్లో ఇలా మొక్కలు పెట్టేస్తాను. అంటే ఓన్లీ ఈ బ్యాగులలో కూడా కూరగాయలు పెంచవచ్చు. దీన్ని బట్టి మీకు గార్డెన్ ఎట్లయినా పెంచుకోవచ్చు అని అర్థమవుతుంది. నాకు అంతకుముందు కొంచెం నేను డిప్రెషన్లో ఉండేదాన్ని అంకుల్ చనిపోయిన తర్వాత. కానీ నా చెట్లు ఈ చెట్లు పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొత్త లైఫ్. అలానే కాదు, ఎవరైనా 60 ఏళ్ళ తర్వాత ఖాళీగా కూర్చోవద్దని చెప్తాను. ఎందుకంటే ఇది మనకు కొత్తది తెలుసా. మీరు ఇప్పుడు పిల్లలు నా మా అంత ఎనర్జీ మీకు ఉండదు, నేను గ్యారంటీ రాసిస్తాను. అది తోట పెంచే వాళ్ళది. ఎందుకంటే ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. నేనే దానికి ఉదాహరణ. ఇవి నేను ఈ మిద్దె తోట పెట్టిన తర్వాత నా హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. ఎలా అంటే ఇది ఒక యోగా టైపు. శ్రమ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఎవరన్నా ఇప్పుడు చుట్టాలు కూడా ఎవరన్నా వస్తే ఆనందం అనిపిస్తుంది. గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం, అలాగా మన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటాము. అలా చాలా హ్యాపీ ఉందండి. అది చెప్పి మాటల్లో చెప్పేటట్టు ఉండదు. మీరు గార్డెన్ పెంచి చూడండి.